Hi friends, welcome back to our channel Telugu Mom and Nature Lover. Nenaithe ee video lo grafting ki air layering ki madhya theda enti ani cheppesi ee chinna information mee kosam provide chestunnanu anamata. Edaina mokkaki grafting anedi enduku chestaro ante aa plant yokka qualities anevi improve cheyadaniki lekapothe vary cheyadaniki aa mokkaki grafting chestaro anamata. సపోజ్ ఈ ప్లాంట్ ఒక ఫ్రూట్ ప్లాంట్ అనుకోండి. ఈ ఫ్రూట్ యొక్క క్వాలిటీస్ అనేవి వేరే ఫ్రూట్తో కలిపితే దాని యొక్క క్వాలిటీ అనేది, సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, టేస్ట్ అనేది వేరీ అవుతుంది అని అనుకున్నప్పుడు మనకు కావాల్సిన టేస్ట్ కలిగిన ప్లాంట్ సైజ్ ప్లాంట్తో దాని యొక్క స్టెమ్ కటింగ్ అని తీసుకొచ్చి దీనికి గ్రాఫ్ట్ చేస్తారనమాట. దానివల్ల ఈ ప్లాంట్ యొక్క క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. క్వాలిటీస్ ఇన్ ద సెన్స్ సైజ్ కానీ టేస్ట్ కానీ ఆల్రెడీ ప్రజెంట్ అయిన ఈ ప్లాంట్కి అవుట్కమ్ అనేది ఇంప్రూవ్డ్ వర్షన్లో వస్తాయి అన్నమాట. మార్కెట్లో మనకి అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ ప్లాంట్స్ అనేవి గ్రాఫ్టెడ్ వెరైటీసే ఉంటాయి మ్యాక్సిమమ్, ఎందుకంటే వాటి యొక్క ఫ్రూట్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఎయిర్ లేయరింగ్ విషయానికి వస్తే, మనకి పర్టికులర్ ప్లాంట్ అనేది నచ్చింది, దాని క్వాలిటీస్ అసలు చేంజ్ అవ్వకూడదు, ఎగ్జాక్ట్ ఆ ప్లాంటే మనకి ఇంకో సపరేట్ ప్లాంట్ అవ్వాలి, అలాంటప్పుడు మనము ఆ ఎగ్జిస్ట్ అయిన ప్లాంట్కి ఎయిర్ లేయరింగ్ చేసి సపరేట్ ఇంకో ప్లాంట్ కింద డెవలప్ చేసుకుంటామన్నమాట. అంటే దాని యొక్క క్వాలిటీస్ అస్సలు వేరీ అవ్వకూడదు అనమాట. అంటే సైజ్ కానీ టేస్ట్ కానీ ఆ పేరెంట్ ప్లాంట్ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకో ప్లాంట్ కింద డెవలప్ చేయడం కోసం ఎయిర్ లేయరింగ్ ప్రాసెస్ ద్వారా సపరేట్ ప్లాంట్గా డెవలప్ చేసుకుంటామన్నమాట. ఇంకో ప్లాంట్ కింద కన్వర్ట్ చేయడానికి ఎయిర్ లేయరింగే చేయాల్సిన అవసరం లేదు, కటింగ్ తీసి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎయిర్ లేయరింగ్తో రూట్స్ అనేది 100% ఫామ్ అయ్యి సపరేట్ ప్లాంట్ కింద పెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి మంచిగా ఉంటాయి. అదే కటింగ్ తీసి పెట్టుకున్నాము అంటే ఆ కటింగ్ అనేది సర్వైవింగ్ ఛాన్సెస్ అనేవి మేబీ 50-50 అన్నట్టుగా ఉంటుంది కదా, ప్లస్ వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కటింగ్ పెట్టినప్పుడు. సో అందుకని ఎయిర్ లేయరింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. కటింగ్ అనేది మనకి రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ మనకి సర్వైవల్ కెపాసిటీ బాగుంటుంది, కానీ సమ్మర్ సీజన్లో మనము ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎయిర్ లేయరింగ్ ప్రాసెస్ మాత్రం సమ్మర్ సీజన్లో కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట రూట్స్ ఫార్మేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.